విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో మటల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులకు ఇక్కడి క్యాథలిక్ చర్చ్ ఫాదర్ దైవ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు యేసుక్రీస్తు చేసిన బోధనలను గుర్తు చేశారు. యేసు తన 12 మంది శిష్యుల్లో ఒకరు యూదుల రాజు హేరోదుకు తనను అప్పగించండన్నాడని ముందుగానే ప్రకటించి ప్రభువు శిష్యులకు పస్కా విందు ఇచ్చారన్నారు. యేసుక్రీస్తు ప్రభువుకు ఇజ్రాయెల్ ప్రజలు ఒలీవియా మానికొమ్మలతో పలికిన స్వాగతం క్రైస్తవులు మట్టలాదివారంగా పిలుస్తారన్నారు. క్యాథలిక్ చర్చ్ లో జరిగిన ప్రార్థనలో క్రీస్తు ప్రభువు సిలువపై పలికిన మాటలను, ప్రాణాలు వదిలిన తీరును భక్తులకు వివరించారు. Oh, son, no.